ఆత్మానుసారంగా వాళ్ళు నోరు తెరుస్తూ ఉంటే వారి లోపల నుంచి ఒక రకమైనటువంటి మాటలు స్మెల్ తెరచిన సమాధి సమాధిని తెరిస్తే ఎంత చూడ అసహ్యంగా ఉంటుందో ఎంత భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుందో అలాగే కొంతమంది నోరు తెరిస్తే వాసన 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 తెరచిన సమాధి అందుకంటే వాళ్ళ నోట్లో నోరు పెట్టిన ఒకటే డాష్ 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 డేస్ అలేలుయ్యా అమ్మోయ్ ఆ నోరులో నోరు పెట్టామా ఇంకా మన పని అంతేనండి ఏక శాపనార్థాలే అలే లుయ్యా చాలా మంది ఓ శాపనార్థాలు పెట్టేస్తారు కొంతమంది భయపడిపోతూ ఉంటారు దేవుడు దేవుడేం చేతకాని వాడా ఎవరు పడితే వాళ్ళ శాపనార్థాలు పెట్టేస్తే మనం షప్పి చప్పించపోయిపోయి రాయి అయిపోవడానికి కప్పైపోవడానికి హలే అయిపోవడానికి హలే హలేలుయా అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బయట పెట్టిస్తుంది అలాంటి శాపకరమైనటువంటి శాప వచనాలు వారి నోటి నుండి వస్తున్నాయంటే అది వారు వ్యక్తిత్వం బయటకు వస్తుంది నువ్వేం భయపడవలసిన అవసరం లేదు ఆ శాపాలు గీపాలు ఏ మనకు పనించో యాకోబులో ఏ మంత్రము లేదు ఏ శకునము లేదు దేవుని యొక్క బిడ్డకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ఆమెలుయా అలేలుయా అలా శాపాలు పని చేయాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను నాకు బాధ వచ్చింది బాధ వచ్చినప్పుడు వచ్చినప్పుడంతా నేను నిన్ను శాపిస్తాను నువ్వు రాయిపోవాలిగా లేకపోతే చచ్చిపోవాలిగా నన్ను బాధ పెట్టారు ఇది వాళ్ళని చంపే అని నేను శాపాలు పెట్టేశాను అనుకోండి నువ్వు చచ్చిపోవాలిగా మళ్ళీ సంతోషం వచ్చినప్పుడు మాత్రం నేను మంచిగా అనుకుంటాను మనసు ఇది మనిషిని యొక్క ఆలోచనకి లేక వారి యొక్క స్వభావానికి రిలేటెడ్ అన్నిటిని దేవుడు స్థిరాస్తు స్థిర ఏంటది ఏమంటే తదాస్తు తదాస్తు అనేవండవు ఏం భయపడద్దు హలే హలే హలే